ఏదైనా సమస్య గురువర్య? యువరాజ స్థానం శూన్యంగా ఎందుకుంది రాజా? మహారాణి సత్యవతి గారికి పుత్ర సంతానం కలిగేంత వరకు ఈ యువరాజ స్థానం శూన్యంగా ఉంచేందుకు మహారాజు గారు వాగ్దాన బద్ధులు మహాశయ. అసలు వాగ్దానం ఎవరు చేశారు మహామంత్రి? మహారాజు గారు కాక వేరెవరు చేయగలరు గురువర్య? మహారాజు గారికి వాగ్దానం చేసే అధికారం ఎవరిచ్చారు? మహారాజు గారికి అధికారం ఇచ్చేదెవరు గురువర్య? ఏ ఈ భూమి మహారాజులదా? రాజా నీవు గాని మర్చిపోయావా? నీవు నీతిపతివి కాదు, ప్రతినిధివి. నీతిపతి కేవలం ఆ ఈశ్వరుడే. అందుకే ఈ నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదు. మేము తెలుసుకోవాలనుకుంటోంది ఒక్కటే, యువరాజు దేవవ్రతునిలో మహారాజు గారికి ఏం లోపం కనిపించిందని. వారు హస్తినాపురికి నూతన యువరాజునివ్వాలని ఆలోచన చేస్తున్నారు. అసలు ఒకవేళ దేవవ్రతంలో అలాంటి అవగుణం ఉన్నా మహారాజు గారు ఇంకా మహారాణి గర్భంలోకి కూడా ప్రవేశించని ఆ రాకుమారుల్లో ఏం సుగుణాలు చూశారు? కానీ అసలు మహారాజు గారిని ప్రశ్న అడిగే అధికారం ప్రజలకుందా మహాశయ? ప్రజలకు రాజుని ఎలాంటి ప్రశ్న అయినా అడిగే అధికారం ఉంది మహామంత్రి. తమరి అనుజ్ఞ అయితే జ్ఞానమూర్తుల ప్రశ్నకు నేను సమాధానమిస్తాను మహారాజా. లేదు, మాకు సమాధానం కాదు, న్యాయం కావాలి యువరాజా. సమయం సమయం గురించి మాట్లాడకండి గురువర్య, ఎందుకంటే సమయం కేవలం సాక్షి మాత్రమే. కర్మ గురించి మాట్లాడండి, ఎందుకంటే కర్మ అనేది పూర్తిగా మనదే అవుతుంది. మనమే మన కర్మలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఇది సత్యం కాదా రాజగురువర్య? అవశ్యం, ఇదే సత్యం యువరాజకుమారా. మరి తాము నా కర్మలకు మహారాజు నుండెందుకు సమాధానం ఆశిస్తున్నారో చెప్పండి గురువర్య. వారసులు దాసరాజుకు కాని మహారాణికి కాని వాగ్దానమే చేయలేదు. ఆ ఒకవేళ వారు నా కర్తవ్య పాలనను నిరోధిస్తే అప్పుడు అది కూడా అన్యాయమే అవుతుంది. వారి కర్తవ్య పాలనగా వారు నన్ను యువరాజుగా నియమించామని దాసరాజుతో ముందే చెప్పారు. మహారాజు గారు దాసరాజుతో ఇది కూడా చెప్పారు, వారికి నిర్ణయాన్ని మార్చే అధికారము లేదని చెప్పారు. మహారాణి సత్యవతి జ్యేష్ఠపుత్రుడే రాజవుతాడని దాసరాజుగారికి మాట ఇచ్చింది మేం గురువర్య. ఆ మాట ఇవ్వడం వల్ల మేము మా కర్తవ్య పాలన చేసినట్లయింది. కానీ నువ్వలా ఎందుకు చేశావు యువరాజా? నేనలా ఎందుకు చేశానంటే గురువర్య, దుఃఖితుడైన ఏ రాజు తన ప్రజలకు సుఖమందించలేడు. మరి ఆ బాధ్యతను ఎవరు నిర్వహిస్తారు? మహారాణి గర్భం నుండి పుట్టబోయే ఆ కుమారుడు ఈ సింహాసనం అధిష్ఠించేంత యోగ్యుడు కాకపోతే? అది హస్తినాపురి భాగ్యరేఖను చూసి తామే చెప్పండి గురువర్య. కానీ ఈ భీష్ముని మాటకే గనక విలువన్నట్లయితే నేనీరోజు హస్తినాపురికి మాట ఇస్తున్నారు. ఈ రాజసింహాసనంపై ఎవరు అధిష్ఠించినా అతడిలో గంగాపుత్రుడైన ఈ దేవవ్రతుడు తన పితృదేవుల ఇచ్చనే చూసుకుంటాడు, తన జీవితాంతం అతడికే సేవలందిస్తూ ఉంటాడు. భీష్మ! భీష్మ! భీష్మ!